హైదరాబాద్ తార్నాకలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక గదిలో ఉరివేసుకున్న స్థితిలో ప్రతాప్ మృతదేహం లభ్యం కాగా మిగతా గదుల్లో అతని భార్య, తల్లి, కుమార్తె విగత జీవులుగా పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని చంపి ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో దంపతులు ప్రతాప్, సింధూర కాగా ప్రతాప్ కుమార్తె ఆధ్య, అతని తల్లి రాజతిగా గుర్తించారు. చెన్నైలోని కార్ల షోరూంలో డిజైనర్ మేనేజర్గా ప్రతాప్ పనిచేస్తున్నారు. హిమాయత్ నగర్లోని బ్యాంకులో మేనేజర్గా సింధూరాన్ని విధులు నిర్వహిస్తున్నారు. చెన్నై వెళ్లే విషయంలో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కానీ ఈ విషయం వీళ్ళు పొద్దున ఇక్కడ 10 గంటలకు ఆ ప్రాంతంలో సూసైడ్ చేసుకుని తెలుస్తుంది. మాకు డయల్ అనేది కంప్లైంట్ వస్తే మేము రావడం జరిగింది అపార్ట్మెంట్కి. రూపాలి అపార్ట్మెంట్కు వస్తే ఈ ప్రతాప్ హ్యాంగింగ్ చేసుకున్నాడు. మిగతా వాళ్ళ భార్య సింధూర, పాప మరియు ఈ ప్రతాప్ వాళ్ళ మదర్ వేరే వేరే బెడ్రూమ్లో చనిపోయి ఉన్నారు. కుటుంబ కలాలతోనే చేసుకున్నాను తెలుస్తుంది. ఈ తనేమో చెన్నైలో జాబ్ చేస్తున్నాడు, ఈమెనేమో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పనిచేస్తుంది. వీళ్ళు మళ్ళా ఏదో చెన్నైకి వెళ్ళిపోదామన్న విషయంలో ఇద్దరి మధ్యలో గొడవయి ఈ ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ సింధూర వాళ్ళ కొలీగ్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళే సింధూర వాళ్ళ పేరెంట్స్ సమాచారం ఇచ్చారు. మాకు కూడా డైలండర్ చేయడం జరిగింది. వాళ్ళే అంటే కొంచెం 3-4 రోజుల నుంచి కొంచెం ఆమె మనస్పడి కొంచెం డిప్రెషన్లో ఉంటుంది బ్యాంక్లో. ఈరోజు వాళ్ళ పొద్దు నుంచి కాల్ చేస్తుంటే రెస్పాండ్ చెప్పేసరికి వాళ్ళు వచ్చి అపార్ట్మెంట్ రావడం జరిగింది.